నిజాం రజాకర్లను ఎదిరించి జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేసినటువంటి బత్తిని మొగిలయ్య గౌడ్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతలో భాగంగా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది, వారిని తలుచుకోవడం జరిగింది. ప్రస్తుతము దేశంలో 70 సంవత్సరాల స్వాతంత్ర్యం పూర్తి చేసుకున్న సందర్భంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుడు జరుపుకున్న సందర్భంలో ఇలా మొగిలయ్య గౌడ్ గారు ఆ రోజే జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేసిందంటే ఇంకా ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి జాతీయ పతాకం యొక్క గొప్పతనం చెప్పాలనే ఉద్దేశంతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈ నెలలోనే వారు త్యాగం చేయడం ప్రతి ఒక్క భారతీయుడికి వారి త్యాగం స్ఫూర్తి. ప్రతి ఆదివారం రోజు నిజాం కాలంలో ప్రతి ఆదివారం రోజు వరంగల్ కిల్ల మీద జెండా ఎగిరేయడం 200-300 మంది రజాకర్లకు 3 సార్లు తన ఇంట్లో తల్వార్తో అడ్డగించి ఉరికించినటువంటి ఒక గొప్ప విషయాన్ని ప్రతి ఒక్క యువకుడు గుర్తించాల్సిన అవసరం ఉంది, గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన ధైర్యాన్ని, ఆయన సాహసాన్ని, ఆయన వీరోచిత పోరాటాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. తన ప్రాణాలు కాపాడుకో కోసము, తన కుటుంబ ప్రాణాలు కాపాడుకో కోసము, దాంతోపాటు రజాకర్లను ఉరికించడానికి ఒక్క తలవారుతో 3 సార్లు 300 మంది భుజాన మొగిలయ్య గౌడ్ శివాన్ని ఎత్తుకొని తిప్పుతూ రాక్షానందం పొందడము అన్నీ చూస్తుంటే ఆ రోజులో జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి మొగిలయ్య గౌడ్ గారు నిజంగా నేటికి స్ఫూర్తి. అంటే వారిని ఈరోజు బతుకోడు తలుచుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వీరుల యొక్క చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలన్నీ కూడా గత చరిత్రను తెరమరుగేసి గత చరిత్రను రాబోయేలకు అందించకుండా ఉండేందుకు కుట్రపడుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి వీరుల చరిత్రను ఎట్టి ఫస్ట్లో పాఠ్యాంశాలు చేస్తాము. వాళ్ళ యొక్క వీరుచిన పోరాటాన్ని రాబోయే పూర్తిగా ఉండే విధంగా తప్పకుండా అతిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా వ్యక్తం చేస్తే సందర్భంగా ప్రకటిస్తూ మొగిలయ్య గౌడ్ గారి యొక్క కుటుంబానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగుండని చెప్పి సందర్భంగా చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చని చెప్పి వారిని స్ఫూర్తి చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై. జై తెలంగాణ.